మదనపల్లి నియోజకవర్గంలో నిమ్మనపల్లిలో టీడీపీ అభ్యర్థి దొమ్మలపాటి రమేష్ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 3000 మందికి పైగా వైసీపీ మైనారిటీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. ర్యాలీ తర్వాత జరిగిన బహిరంగ సభలో రమేష్ మాట్లాడుతూ మదనపల్లిలో శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉండాలంటే టీడీపీకి పట్టం కట్టాలన్నారు. అవకాశం ఇచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా నిమ్మనపల్లి ఈరోజు ప్రసంగిస్తాను. కొంతమంది వ్యక్తులు అడుగుతున్నారు నా అలాంటి వాళ్ళు నిఘా వేస్తారు, ఒకరు జనసేనకు పోయినారని. వీళ్ళు మధ్యలో కాంగ్రెస్ నుంచి మన పార్టీలోకి వచ్చినారు, తెలుగుదేశం టికెట్ ఆశపడి వచ్చినారు. మళ్ళా టికెట్ రాకపోతే ఇండిపెండెంట్ అనే ఊరు జనసేన ఉండిపోయినారు. వాళ్ళకి ఎందుకు లేదంటే వీళ్ళు నమ్మకం లేని వ్యక్తులు. మన పార్టీ లేకొచ్చినా మన పార్టీకి కావాల్సింది ఏమంటే నమ్మకం, క్రమశిక్షణ. టికెట్ ఇచ్చినా ఇచ్చే ఇవ్వకపోయినా పార్టీలో ఉండే వ్యక్తులు సంపాదించిన ఆస్తి నేను ఒకే ఒక ఆస్తి కొన్నా, అది కూడా హైకోర్టు డైరెక్షన్ లో కొన్నా. అతను ఏమీ తెలియని పవన్ కళ్యాణ్ చేత మొన్న కూడా బెంగళూరు బస్ స్టాండ్ మీటింగ్ లో చెప్పించడం జరిగింది. ఈ రామ్దాస్ ఎటువంటి వ్యక్తి అంటే చిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టి మధురం అతన్ని ఎవరైనా ఇంటికి వెళ్ళి అన్నం పెడితే మీ ఇంటి వాసాలు కూడా లెక్కేస్తాడు. మీరు ఓటేసినా కూడా లెక్కేస్తాడు అతను. అతను ఈరోజు మదనపల్లిలో పంచాయతీలు చేసుకుంటా వరంగల్ తెలంగాణ వాడు, తెలంగాణ వాడు వాడు. అందుకే నా కేసీఆర్ మాదిరి వాడు కూడా వాడు విశ్వసనీయ గురించి మనమల్ని అడుగుతాడు. భద్రం ఎవరైనా గ్లాస్ గుర్తుకు ఓటు వెళ్ళంటే మీ ఇంటి వాసాల్లో మీ ఇంట్లో ఉండేటివన్నీ లెక్కించేస్తాడు, మిమ్మల్ని అందరినీ కూడా పంపించేస్తాడు. భూముల్లో అతని అనుచరులతో ఆక్రమించుకొని ఈ రోజుకి కూడా అతను ఆక్రమించాలని చూస్తున్నాడు. ఇంకో కూడా కడప జిల్లా అనుచరుడు ఉన్నాడు, వాడు ఈ రోజు 35 ఎకరాలు భూములు ఆక్యుపై చేసి మదనపల్లిలో దొంగ పోలీసులు దొంగ అన్నట్టుంది రామదాస్ నన్నారం. దొంగ పోలీసులు దొంగ అన్నట్టుంది రామదాస్ నన్నారం. ఈ రోజు ఇంకొక ఇతను 7వ తరగతి పాస్ అయి వైసీపీకి నిలబడ్డాడు. అతను జగన్ చేత భూ కప్పుతాడు అనిపిస్తాడు. వాళ్ళ లైన్ అడ్డం పెట్టుకొని జగన్ 100 కోట్లు చూసిన ఎన్నికల అప్పుడమిట్లో జగన్ కు 31 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈ వైసీపీ అభ్యర్థికి క్రిమినల్ కేసు ఉంది, నా మీద ఒక క్రిమినల్ కేసు కూడా లేదు, ఒక క్రిమినల్ కేసు కూడా లేదు నా మీద. ఈ క్రిమినల్స్ వచ్చి నన్ను భూ కబ్జాదారని వాళ్ళ రాజశేఖర్ రెడ్డి పట్టుకున్నాక వాళ్ళ కూతురికి 150,000 ఎకరాలు దోచిపెట్టారు. వీడు 100,000 కోట్లు దోచుకొని జగన్ ఈరోజు శుక్రవారం జడ్జి దగ్గర ఇట్లా చేతులు కట్టుకొని 500 కోట్ల చేతులు కట్టుకొని తల దించుకుంటే జగన్ కూడా నా మీద బెంగళూరు బస్ స్టాండ్లో కామెంట్ చేస్తాడు. ఎమ్మెల్యే కూడా ఆల్రెడీ నియోజకవర్గానికి పనిచేసిన ఎమ్మెల్యేగా ఉండేప్పుడు మీ అందరి దగ్గర అందుబాటులో ఉంటే నేను ఏ రోజన్నా ఎమ్మెల్యే అనే బేసిస్ ఎవరన్నా గర్వం చూపించానా? ఇంక ముందు చూపిస్తానా? ఒకరోజు కూడా శాసనసభలోకి అడుగుపెట్టి ఇంతవరకు అడుగుపెట్టిన వ్యక్తులు నన్ను కామెంట్ చేశారు. ఈరోజు ఈ జగన్ కంటే ఈ పవన్ కంటే నేనే సీనియర్.